హైస్ దిస్ యూపీ గారు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేటగిరికల్ ఫీచర్స్ ని హ్యాండిల్ చేయడం అలాగే తెలుసుకుందాం. కేటగిరికల్ ఫీచర్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లో మనం పైథాన్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ సంబంధించిన అదర్ లైబ్రరీస్ గురించి తెలుసుకుంటాము. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా థ్యాంక్స్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసినందుకు. సో మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ మీకోసం స్లైడ్స్ ప్రిపేర్ చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే దీన్ని వన్ హాట్ ఎన్కోడింగ్ అంటారు. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏం లేదు, జస్ట్ కేటగిరికల్ ఫీచర్స్ ని మనం న్యూమరికల్ ఫీచర్స్ గా కన్వర్ట్ చేస్తామంట. సో కేటగిరికల్ ఫీచర్స్ అంటే ఏంటంటే, ఏదైతే కేటగిరీ ఉంటుందో, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే యాపిల్ అనేది ఒక ఫ్రూట్ అయితే పియర్ అనేది ఒక ఫ్రూట్ అనమాట. అలాగే మెన్ అనేది ఒక కేటగిరీ అయితే ఉమెన్ అనేది ఒక కేటగిరీ అనమాట. సో ఇవన్నీ కేటగిరికల్ ఫీచర్స్ అనమాట. సో వీటిని మనం ఏం చేయాలంటే న్యూమరికల్ ఫీచర్స్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఎందుకు మనం కన్వర్ట్ చేయాలి అంటే, మిషన్కి ఎప్పుడు కూడా ఏమర్థమవుతుంది, బైనరీ కోడ్ అర్థమవుతుంది. బైనరీ కోడ్ అంటే ఏంటి, 0 1 అనమాట. సో అలాగే మనం ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ కూడా మనము ఏం అప్లై చేయాలంటే న్యూమరికల్ ఫీచర్స్ ఇవ్వాలన్నమాట ట్రైనింగ్ కోసం. అంతేగాని మనం టెక్స్ట్ డేటా అని కూడా అనమాట, టెక్స్ట్ డేటా ఇస్తే అది కన్ఫ్యూజ్ అవుతుంది. టెక్స్ట్ డేటాని హ్యాండిల్ చేయడానికి, కంప్లీట్ టెక్స్ట్ డేటాని హ్యాండిల్ చేయడానికి NLP ఉంటుంది అనమాట. NLP డీప్ లెర్నింగ్ హ్యాండిల్ చేస్తాయి. మనం ఇట్లా ట్రైన్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న డేటా కోసం మన కేటగిరికల్ ఫీచర్స్ ని మనం ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట మోడల్ కోసం. సో లేదంటే మనకి యాక్యురసీ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట, వరస్ట్ వస్తుంది. వరస్ట్ కేసులో కేటగిరికల్ ఫీచర్స్ వరస్ట్ యాక్యురసీ ఇస్తాయి అనమాట. సో మనం అందుకోసమని మనం కేటగిరికల్ ఫీచర్స్ ని మనం ఎన్కోడ్ చేయాలన్నమాట బైనరీ కోడ్ గా. బైనరీ కోడ్ అది ఎట్లయినా మనం న్యూమరికల్ గా దాన్ని ఫార్మాట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకోసం ఈ ఇమేజ్ తీసుకొచ్చాను. సో యాపిల్ పియర్ అండ్ లీవ్ టూ ఫ్రూట్స్ అనమాట, ఇవి రెండు టూ కేటగిరీస్. సో రెడ్ కలర్ ఉంది యాపిల్, గ్రీన్ కలర్ పియర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, యాపిల్ 3 ఉన్నాయి అనమాట. సో 3 ఉన్న చోట ఇక్కడ మనం వన్ హాట్ ఎన్కోడింగ్ అనే ఒక మెథడ్ని అప్లై చేసాము. సో సారీ, యాపిల్ వచ్చేసి 1 అయిందంట. సో ఎందుకు యాపిల్ 1 అయిందంటే, ఇప్పుడు యాపిల్ పియర్ అనేది టూ కాలమ్స్ గా తీసుకుంటే ఫస్ట్ యాపిల్ ప్రెసెంట్ అయింది కాబట్టి యాపిల్ 1 అవుతుంది, పియర్ అబ్సెంట్ అవుతుంది అనమాట, అంటే 0 అనమాట. సో నెక్స్ట్ పియర్ అన్నాం కాబట్టి ఫస్ట్ యాపిల్ లో యాపిల్ కాదు కాబట్టి 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ పియర్ కాలం లో పియర్ కాబట్టి 1 పెట్టుకుంటాం అనమాట. అలాగే యాపిల్ నెక్స్ట్ ఉంది కాబట్టి యాపిల్ లో 1 వస్తుంది. ఓకే, యాపిల్ లో 1 వస్తుంది, పియర్ లో 0 వస్తుంది అనమాట. రెండిట్లో 1 రాదు, అది గమనించాలి మీరు. ఎందుకు రాదు అంటే యాపిల్ ఆల్రెడీ ప్రెసెంట్ కాబట్టి ఇది ఉండదు అనమాట, అలాగే పియర్ అనమాట ఇక్కడ నెక్స్ట్ అలాగనమాట. మీకు అర్థం కదా వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఎలా జరుగుతుందో, ఇదే అనమాట. వన్ హాట్ ఎన్కోడింగ్ కాదు, ఇంకా చాలా ఉంటాయి ఎన్కోడ్ చేయడానికి కేటగిరీ ఫీచర్స్ ని, కానీ ఇది ఫేమస్ అనమాట. మీరు బాగా వింటారనమాట, మీరు ఎవరైనా మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే వన్ హాట్ ఎన్కోడింగ్ ఎక్కువ వింటుంటారు అనమాట. దీనికంటే బెటర్ మెథడ్ కూడా నేను చెప్తాను, జస్ట్ గివ్ మినిట్. ఓకే, సో వన్ హాట్ ఎన్కోడింగ్ అలౌస్ అస్ టు టర్న్ నామినల్ కేటగిరికల్ డేటా ఇన్ టు ఫీచర్స్ విత్ న్యూమరికల్ వాల్యూస్ వైల్ నాట్ మ్యాథమెటికలీ ఇంప్లై ఎనీ ఆర్డినల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్లాసెస్. సో ఇదేం చెప్తుందంటే, ఇట్లా మార్చడం వల్ల వీటి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండవు అనమాట. ఓకే, సో మనం బాగా యూస్ చేస్తున్న డేటా టెటెడ్ కదా. సో నేను దీన్ని తీసుకోవడానికి రీజన్ కూడా చెప్పాను కదా. సో ఈ రోజు దాని మీద అప్లై చేసి నెక్స్ట్ మనం కేటగిరికల్ ఫీచర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో ఈ డేటా సెట్ నేను ఆల్రెడీ లోడ్ చేసేసాను. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే, ఇప్పుడు మీరు ఫైండ్అవుట్ చేయాలన్నమాట ఏది కేటగిరికల్ ఫీచర్ మీరు ఫైండ్అవుట్ చేయాలన్నమాట. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి చెప్పండి. సో నేనేమనుకుంటున్నానంటే సెక్స్ అనేది కేటగిరికల్ ఫీచర్స్ అనమాట. మేల్ ఫీమేల్ టూ కేటగిరీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. మిగతా అన్నింటిలో ఇవి ఎంబార్కడ్ కూడా కేటగిరికల్ ఫీచర్స్, కానీ నేను ఒకటి కన్వర్ట్ చేస్తాను. మీరు దీన్ని అసైన్మెంట్ కానీ హోంవర్క్ కానీ చూసుకోండి. ఓకే, సో ఈ నేమ్ కూడా కేటగిరికల్ ఫీచర్సా అంటే నేమ్ కేటగిరికల్ ఫీచర్స్ అవ్వదు, ఎందుకంటే ఇది డిస్టింక్ట్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ని మొత్తం 891 డేటా ఉంటే, 891 డేటా సెట్ డేటా పాయింట్స్ ఉంటే 891 డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో ఇది యూజ్లెస్ ఫీచర్ అనమాట, దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు అసలు. ఓకే, ఇలాగా మనకి ఎక్కువ కేటగిరీస్ వస్తే మనం దాన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓకేనా, సో ఎక్కువ కేటగిరీస్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాము. ఓకే, సో నేను ఈ వాల్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ సిక్స్ వాల్యూ కౌన్స్ అంటే మనకి మేల్ ఎంత ఉన్నారో ఫీమేల్ ఎంత ఉన్నారో వస్తుంది మనకు తెలుసు కదా. ఎవరైనా ఇవి డేటా ప్రాసెసింగ్ తెలియకపోతే ఫస్ట్ మీరు పాండా సిరీస్ చూసాక ఇవి చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఆ పాయింట్ ని ఫస్ట్ మనం అడ్రస్ చేస్తున్నాము వాల్యూ కౌన్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఒక వన్ హాట్ ఎన్కోడింగ్ యూస్ చేసి మనం కన్వర్ట్ చేద్దాం అనమాట. సో ఫ్రమ్ ఎస్కేలన్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ వన్ హాట్ ఎన్కోడర్ అనమాట. మనకి ప్రీ ప్రాసెసింగ్ సంబంధించిన ఎలాంటి మెథడ్ అయినా కూడా మనకి సైకిల్ లెర్నే ఇస్తుంది అనమాట. సైకిల్ లెర్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ అనమాట. ప్రీ ప్రాసెసింగ్ అనే ఒక లైబ్రరీలో మనకి ఏమి ఉంటాయి అనమాట. ఓకే, సో వన్ హాట్ ని మనం అసైన్ చేస్తామంట. ఇది క్లాస్ కాబట్టి మనకి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, మీకు పైథాన్ కూడా బాగా ఐడియా ఉండాలి ఇవన్నీ అర్థం కావాలంటే. సో
వీటిని ఏం చేస్తానంటే 104 ఓవర్ ఎప్పుడు కూడా అరే ఫామ్ లో తీసుకుంటుంది అనమాట, అరే ఫామ్ లో డేటాను తీసుకుంటుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంపీ డాట్ అరే ఆఫ్ డిఎఫ్ ఆఫ్ 6 మనం ఈ ఫీచర్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ఫీచర్స్ నే తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ సెక్స్ అని దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫీచర్స్ ని తీసుకోవాలన్నమాట. ఓకే, డాట్ రీషేప్ -1 అంటే ఏం చేస్తుందంటే 2-డైమెన్షనల్ అరేగా తీసుకొస్తుంది అనమాట. సో దాన్ని నేను అప్లై చేశాను ఇక్కడ. సో ఇక్కడ అప్లై చేశాను 100 ఫిట్ ట్రాన్స్ఫార్మ్. ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది మీకు ఖచ్చితంగా వినపడుతూనే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ అప్లై చేస్తున్నాం అనమాట అని. ఓకే, మీకు ఇంకేదైనా ఫీచర్ ఉందనుకో అప్పుడు మనం ఫస్ట్ ఫిట్ చేసి దానికి ట్రాన్స్ఫర్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ని అప్లై చేస్తాము. దీనికి అప్లై చేస్తాం అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ అని తీసుకున్నాం కదా, ఎక్స్ అంటే ఏంటి, ఈ జన్ అదే ఈ డిఎఫ్ ఆఫ్ సెక్స్ వేరియబుల్ అనమాట. సో దీని అంతటిని మనం ఎక్స్ లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టు అరే అనమాట. సో ఇదంతా మీకు ఇక్కడ నేను తీసి చూపిస్తాను చూడండి. దీన్ని ఏమంటారు, ఇది స్పార్స్ మ్యాట్రిక్స్ అంటారనమాట. స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే అన్ని 0s 1s ఉంటాయి అనమాట. సో ప్రతి ఫీచర్ అలా వెళ్ళి ఉంటుంది. సరే, ఏ కదా ఇది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం 2 అరే అని పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి అది ఏంటంటే అర్థమవుతుంది అనమాట. దాంట్లో ఏమన్నా చూడండి, ఏలో 0s 1s ఉంటాయి అనమాట, 1s 0s. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏదైంది, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమైంది ఫీమేల్ కదా, ఫీమేల్ వచ్చేసి 1s లో ఉంది, 0 అనేది మేల్ అనమాట. ఓకేనా, ఫీమేల్ 1s 0 మేల్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి క్లాస్ చెక్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇట్లా కన్వర్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇది మనం ఈ అన్నింటినీ మనం అన్నింటినీ అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక కాలం ఉన్నా మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 2 ఉండాల్సిన అవసరం లేదు మనకి, ఇది మేల్ అయితే ఇది ఫీమేల్ అని అర్థమైపోతుంది అనమాట. సో అందుకోసమే మనం ఒకటినే తీసుకుందాం. ఓకే, సో అందుకని నేను ఆల్ రోస్ యాక్సెస్ 1 అనమాట. ఇది కాలం కదా, ఇది కాలం అనమాట. ఇది 0 ఇస్తూ ఉంటే 0 కాలం వస్తుంది, 1 ఇచ్చిన కాబట్టి 1 ఫస్ట్ కాలం వస్తుంది అనమాట. సో నేను దీన్ని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేశాను అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేశాను. దీన్ని ఏం చేస్తానంటే నెక్స్ట్ ఈ డేటా ఫ్రేమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూస్తున్నా కదా 1s 0s గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, ఈ డేటా సెట్ ని మన మెయిన్ డేటా సెట్ ఉంది కదా డిఎఫ్, దీన్ని నేను ఏం చేశాను కన్వర్ట్ చేశాను, కంకాటినేట్ ఏం చేశాను అనమాట, రెండింటిని కలిపేశాను. ఎందుకంటే నాకు ఆ ఫీచర్ యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ లో ఇక్కడ ఈ ఇక్కడ ఓకే జెండర్ అనమాట. ఇంకొంచెం చూడండి జెండర్ ఏమో ఇక్కడ మనం కంకాటినేట్ చేసిన కూడా అదే అనమాట, ఆ ఫీచర్ ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ యాక్సెసిబుల్ అంటే మీకు అన్ని ఎన్ఏఎం వాల్యూస్ వస్తాయి అనమాట, నాటే నెంబర్. ఓకే, నాటే నల్ ఓకే, ఆ వాల్యూస్ వస్తాయి అనమాట. సో ఆ వాల్యూస్ రాకుండా ఉండాలంటే మీరు యాక్సెస్ ని యాడ్ చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ మెథడ్ 2 వస్తే ఇది 100 కోడింగ్ కంటే చాలా సింపుల్, మీకు ఇవన్నీ ఈ లైబ్రరీస్ ని యూస్ చేసుకోవడానికి ఉండదు. సో ఇది నాకు బాగా నచ్చిన మెథడ్, నేను ఎక్కువ యూస్ చేసిన మెథడ్ కూడా ఇదే. సో డిఎఫ్ ఆఫ్ జెండర్ పీడి డాట్ గెట్ డమ్మీస్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ 6 డ్రాప్ ఫస్ట్ అనమాట. సో నేను ఈ డ్రాప్ ఫస్ట్ అని తీసేస్తే ఓకే, దీన్ని మనం పైన మీకోసం ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. ఓకే, సో డ్రాప్ ఫస్ట్ కూడా తీసేద్దాం. పీడి డాట్ గెట్ డమ్మీస్ అనేది ఒక మెథడ్ అనమాట. సో అదేం చేస్తుంది అంటే కేటగిరీ ఫ్యూచర్స్ ని కన్వర్ట్ చేస్తుంది అనమాట, న్యూమరికల్ ఫ్యూచర్స్ గా. సో అది ఎలాగ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయలేదని ఎలా వచ్చినాము. ఓకే ఓకే, అంటే ఎర్ర ఏంటంటే నేను ఇంకా కింద అన్నింటికి డిఎఫ్ అని పెట్టినాను. సో ఆ కాలం లేదని చెప్తుంది. నేను ఇక్కడ ఒకసారి దీన్ని లోడ్ చేశానంటే డేటా సెట్ ని లోడ్ చేసామంటే మనకి వచ్చేస్తుంది అనమాట. వెయిట్ ఓకే ఓకే, చూస్తున్నారు కదా వచ్చేసింది. చూడండి ఇక్కడ ఏమైందంటే మీరు గమనించండి ఎట్లా వస్తుంది, 0s 1s అనమాట. సో ఫస్ట్ ఉన్నది మెయిల్ కదా, ఇక్కడ మెయిల్ ఓకే, మెయిల్ వచ్చేసి 1 అయింది, 0 అనేది ఫీమేల్ అయింది అనమాట. అట్లాగా మనకి అసైన్ చేసుకుంటే వస్తుంది. 1% ఉంటే 1 అంటే 1% ఉంటే మేల్ అనమాట. ఇక్కడ ఈ ఈ రోలో మనకి 1 ఉందంటే ఈ రోలో ఓకే అది ఫీమేల్ అనమాట. నెక్స్ట్ కూడా ఫీమేల్ ఫీమేల్ నెక్స్ట్ 1 ఉంది, 1 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సో మేల్. నెక్స్ట్ ఇవన్నీ 0 ఉంది అనమాట, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటే 0 అవుతుంది అనమాట, అలాగనమాట. ఓకే, సో మనకి వచ్చేసింది కదా. సో మనం ఏం చేస్తాం ఇట్లా వస్తుంది. సో నేను దాన్ని ఏం చేశానంటే డైరెక్ట్ గా ఒక కాలం క్రియేట్ చేశాను అంటే డిఎఫ్ ఆఫ్ జెండర్. నేను ఏం చేశానంటే ఇవి ఇప్పుడు మనకు తెలుసు కదా. సో ఇక్కడ ఇక్కడ 1 ఉందంటే ఇది మేల్, ఇక్కడ 0 ఉందంటే ఇది ఫీమేల్. ఓకే, సో మనకి ఈ కాలం ఏదో ఒక కాలం ఒకటే యూజ్ అవుతుంది అనమాట, మనకు అర్థమైపోతుంది కదా. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అన్నప్పుడు ఒకటే యూజ్ అవుతారు అనమాట. సో ఒక్కడే తీసుకుంటాం మనం. సో అలాగే ఇక్కడ మేల్ మేల్ కానీ ఫీమేల్ కానీ మన ఇష్టం అనమాట. ఒక కాలం తీసుకుంటే ఈ వాల్యూస్ అన్ని వస్తాయి కాబట్టి ఇక్కడ 0 ఉందంటే ఫీమేల్, 0 ఉందంటే వాడు మేల్ అని అర్థం. 1 ఉంటే 1 ఉంటే ఫీమేల్,
అలాగే మనకి అర్థం అవుతుంది అనమాట. అర్థం అయింది మీకు. సో మనం ఏం చేస్తామంటే డ్రాప్ ఫస్ట్ అనేది మీ ఈ ఆట్రిబ్యూట్ మీ చేస్తామంటే అప్పుడు ఏదో ఒక కాలం వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ వెళ్ళిపోయిన దాన్ని మనం నెక్స్ట్ జనరల్గా తీసుకుంటాం. ఫస్ట్ ఫస్ట్ డ్రాప్ ఫస్ట్ అంటే ఫస్ట్ కాలం వెళ్ళిపోద్ది అనమాట. సో అప్పుడు మనకి ఒక కాలమే యాడ్ అయ్యాం ఇక్కడ. ఇక్కడ మనం యాడ్ చేసాం కదా డిఎఫ్ ఆఫ్ జెండర్ అని, ఇక్కడ వచ్చేసింది కదా. అదేంటి మీకు. సో ఇక్కడ వస్తుంది అనమాట అది. సో ఇలాగ మనం దాన్ని అసైన్ చేసేసుకున్నాం అంటే ఇది సింప్లెస్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసుకున్నాం నాచురల్ గా డిఎఫ్ ఆఫ్ జెండర్ వాల్యూ కౌన్స్ అంటే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు సో సేమ్ డేటా కాకపోతే 10లో ఉంది. అలాగే మనం డిఎఫ్ ఆఫ్ సెక్స్ వాల్యూ కౌన్స్ తీసుకుంటే మేల్ లో ఉంది అనమాట. సో మనం కన్వర్ట్ చేసేసాం కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు మేల్ 1లో ఉంది, ఫీమేల్ 0లో ఉంది అనమాట. ఓకే, సో మనకి ఆల్రెడీ ఈ కాలం వచ్చేసింది కాబట్టి సో ఈ కాలంతో మనకి ఇంకా యూజ్ లేదనమాట. ఈ డేటా సెట్ లో మనకి సెక్స్ అనే కాలంకి ఇంకా యూజ్ లేదనమాట, ఎందుకంటే మనం కన్వర్ట్ చేసేసాం జెండర్ అనే కాలం ని. ఇది వచ్చేసి పైన 1 హాట్ ఎన్కోడింగ్ చేస్తుంది, ఇది కూడా అవసరం లేదనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఒక కాలం ని తీసేసానమాట. డ్రాప్ మెథడ్ యూజ్ చేసి డిఎఫ్ డాట్ డ్రాప్ ఆఫ్ సెక్స్ ఏ కాలం అయితే మీరు తీసేస్తున్నారో ఆ కాలం ని నేమ్ ఇవ్వాలన్నమాట. అలాగే యాక్సెస్, యాక్సెస్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. మనం రో సైడ్ నుంచి చేయట్లేదు, మనం కాలం నుంచి చేస్తున్నమాట. ఇంట్లో ఇప్పుడు ఇస్తే సో అది పర్మనెంట్ గా డిలీట్ అయిపోద్ది అనమాట. సో మనం డిఎఫ్ డాట్ హెడ్ అని ఇస్తే మనకి ఇంకా సెక్స్ అనే కాలం ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. మనం ఏంటంటే డిలీట్ చేసేస్తాం పర్మనెంట్ గా. సో ఇక్కడ సెక్స్ అనే కాలం లేదు కాబట్టి జెండర్ ఉందన్నమాట. దీన్ని కూడా మనం డిలీట్ చేసేసి జెండర్ ఎం అనేది డిలీట్ చేసి జెండర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఏజ్ చేసిన ఒకటే రెండింటిలో. ఓకే, సో ఇక్కడ కూడా బాగానే ఉంది. ఏంటంటే ఇక్కడ 2 ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం 1, 0, 1 పెట్టుకున్నాం. కానీ నా దగ్గర ఒక 10 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 10 నేమ్స్ ఉన్నాయి, లేకపోతే 10 కలర్స్ ఉన్నాయి, 10 సిటీస్ ఉన్నాయి. సో ప్రతి సిటీకి ఒక కేటగిరీ ఉండొచ్చు కదా. సో బెంగళూరు, హైదరాబాదు, ముంబై ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు నాకు అలాంటి పీపుల్ డేటా సెట్ ఉన్నప్పుడు నేను కేటగిరీ అవన్నీ కేటగిరీ చేస్తానమాట బెంగళూరు సిటీ పీపుల్ అని. సో నేను ఇప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ మీకోసం ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్ అయితే అరైజ్ అవుతుంది. ప్రతిసారి మీకు 2 ఫీచర్స్ ఉండవు, ఖచ్చితంగా మ్యాక్సిమం ఫీచర్స్ ఉంటాయి. సో ఎక్కువ ఫీచర్స్ ఉంటే మనం ఆ కాలం నిజంగా యూజ్ అవుతుందా లేదు అని తెలుసుకోవాలి ఫస్ట్. లేదంటే ఆ కాలంకి మనం ఈ టెస్ట్ కేస్ ని అప్లై చేయమన్నమాట, ఈ మెథడ్ ని. ఓకేనా, మనకు ఆ ఫ్యూచర్ అవసరమైతేనే తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో మనం ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ నేను క్రియేట్ చేసినాము. సో మన గ్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, డిక్షనరీ యూస్ చేసుకుని నేను క్రియేట్ చేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసిన కదా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, సిటీ అనమాట. సో ఇక్కడ సాన్ ఫ్రాన్సిస్కో ఇట్లా డేటా ఉంది. సో ఇక్కడ ఏంటి, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క దాని దగ్గర నుంచి వస్తున్నాడు అనమాట. ఓకే, ఒక్కొక్క దగ్గర నుంచి ఈడి సాన్ ఫ్రాన్సిస్కో జాసన్ అన్నాడు, నాని అన్నాడు, బాల్క్ మైర్ అనమాట. ఇట్లా నెక్స్ట్ టీనా మియామి, నెక్స్ట్ ఆమె బోస్టన్, ఈ 5 సిటీస్ ఉన్నాయి అనమాట. సో 5 సిటీస్ ఉంటే నాకు 5 కాలమ్స్ వస్తాయి కదా. 5 కాలమ్స్ వచ్చినా ఇక్కడ చూస్తాం కదా పీడీ డాట్ గెట్ మిస్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ సిటీ అని మనం ఇస్తే మనకి ఏమొస్తాయి, 5 సిటీస్ వచ్చాయి. ఓకే, మనం 5 సిటీస్ వచ్చాయి కదా, ఒకటి తీసేసుకుంటే మిగతాది ఎంత, ఇది 4 కాలమ్స్ వస్తాయి అనమాట. సో 4 కాలమ్స్ మనం ఇక్కడ యాడ్ చేసామంటే, ఇక్కడ యాడ్ చేసామంటే మనకి ఇప్పుడు 1, 2, 3 నెక్స్ట్ 4 అంటే 7 కాలమ్స్ అయితే అనమాట. ఇట్లాగా సపోజ్ ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చాయి. అలాగే 100 సిటీస్ ఉన్నాయి అనుకోండి, 100 సిటీస్ ఉంటే ఏమవుతుంది, 99 కాలమ్స్ వస్తాయి. ప్లస్ మన రియల్ డేటా అనమాట, రియల్ డేటా సెట్ దాని కలిపి ఇంకా ఎక్కువ కాలమ్స్ అయిపోతాయి అనమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట 1 హాట్ ఎన్కోడింగ్ కానీ డిఎఫ్ గెట్ మిస్ కానీ. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బైనరీ ఫీచర్ వేసినట్టు దీన్ని. సో ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ కాలమ్స్ ఇంక్రీజ్ అయిపోయి అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా ఫేస్ చేయాలంటే, సో ఫర్దర్ గా దానికోసం ఎస్కేలర్ ను ఇంకొక మెథడ్ ని అంటే ఇంకో క్లాస్ ని కూడా ఇచ్చింది, అంటే లేబుల్ ఎన్కోడర్ అంటారు. సో లేబుల్ ఎన్కోడర్ ఏం చేస్తుంది అంటే ఇంకో చూసినా కదా లేబుల్ డాట్ డేటా ఫిట్ ట్రాన్స్ఫార్మ్ డిఎఫ్ ఆఫ్ సిటీ అని. ఇక్కడ మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయకపోతే ఇదేమవుతుందంటే పైన డిఎఫ్ ని తీసుకొచ్చుకోండి, మనం టైటానిక్ ని తీసుకొచ్చుకుంటుంది. సో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం క్లాస్ ని అసైన్ చేయాలన్నమాట. మీరు నెక్స్ట్ స్టెప్ లో ఏదో రాసుకోవచ్చు, కాకపోతే నేను డైరెక్ట్ రాసేసాను ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ సిటీ అని. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుని ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అది ట్రాన్స్ఫర్ అవుతుంది, అది చేంజ్ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫార్మింగ్ అంటే తెలుసు కదా మనకి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశానంటే 40321 అని వచ్చింది. ఓకే, ఆ డేటా ఇప్పుడు మనం డిఎఫ్ ఆఫ్ సిటీకి అప్లై చేసామంటే ఇక్కడ మీరు గమనించవచ్చు అది ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కోకి 4 అసైన్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాల్టిమోర్ ఉంది, బాల్టిమోర్కి వచ్చేసి 0 అసైన్ అయింది. ఇట్లాగా ప్రతి దానికి అసైన్ అయిందట. మనకు తెలుసు కదా ఎప్పుడు కూడా 0 నుంచే స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. ఓకే, 0 నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ఉంది 0 నుంచే ఉంది. సో ఇది మనకి ఇలా మనం ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా అసైన్ చేస్తామంట. ఎక్కువ కేటగిరీ ఫీచర్స్ ఉంటే మనం ఆ కాలంకి లేబుల్ ఎన్కోడర్స్ ని యూస్ చేసి అప్లై చేస్తామంట. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఒకే కాలంలో మనకు అంతా డేటా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ క్లియర్ గా ఉంటుందని ఇక్కడ జెండర్ అంటే
సో ఇక్కడ టూ ఉన్నాయి కాబట్టి మనం ఒక కాలమే పెట్టుకుంటాం కాబట్టి దీని యూస్ చేసినా దాని యూస్ చేసినా ఒకలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ ఫోర్ అనేది వీటన్నిటికంటే ఎక్కువ కాబట్టి వెయిటేజ్ తీసుకునే అవకాశం ఉంది అనమాట. ఓకే, మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.